హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నూర్ ఈరోజు మనం చక్కటి స్వీట్ రెసిపీ తయారు చేయబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక లేకి గోధుమ పిండి తీసుకోండి తర్వాత అందులో ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకోండి ఈ విధంగా బాగా నల్లగా కొట్టిన బెల్లం అనుకోండి తర్వాత ఒక కప్పు లేకి త్రీ టేబుల్ స్పూన్స్ గీ నెయ్యి తీసుకోండి తర్వాత యాలకులు ఒక ఫైవ్ లేదా సిక్స్ తీసుకోండి అంతకు మించి తీసుకుంటే ఫ్లేవర్ మరీ స్మెల్ ఎక్కువ వస్తుంది బాగోదు ఇప్పుడు గోధుమ పిండిలో పైన కాస్త నెయ్యి వేసి కొద్దిసేపు నానబెట్టే ప్రయత్నం చేద్దాం అలాగే ఒక పాన్ పెట్టేసి హీట్ చేసేసి అందులో బెల్లం వేసి నల్లగా కొట్టిన బెల్లం వేసేసి వేసిన తర్వాత ఇందులో కాస్త ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనం కొంచెం కొంచెం చొప్పున మరీ లో ఫ్లేమ్ లేకుండా మరీ హై ఫ్లేమ్ లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాస్త వేగేంత వరకు బాగా ఉడికేంత వరకు మనం బెల్లం పాకం పడతాం కదా ఆ టైప్లో బాగా ఇలా పొంగు వచ్చే విధంగా మొత్తం కరగనించి హీట్లో ఒక టైప్ టైప్లో ఈ విధంగా బెల్లంపాకం రెడీ ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసేసి ఈ మనం గోధుమ పిండి నానబెట్టాం కదా దాన్ని ఈ విధంగా రౌండ్గా ఫోల్డ్ చేసేసి తర్వాత ఈ విధంగా కాస్త రొద్ది త్రీ లేయర్స్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి సైడ్ పెట్టేసుకోవాలి మనకు త్రీ లేయర్స్ ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే త్రీ లేయర్స్ అనేది మనం చపాతీ చేసేటప్పుడు ఈ విధంగా త్రీ లేయర్స్ ఉందనుకోండి బాగా రుద్దినప్పుడు చపాతీ చేసినప్పుడు ఆ లేయర్స్ అనేది అలాగే ఉండిపోతుంది అనమాట నీట్గా ఉంటుంది త్రీ లేయర్స్ ఈ విధంగా మనం రుద్దేసుకోవాలి అదే ఫోల్డర్ మీద అదే ఫోల్డ్ చేసిన దాని మీద ఈ విధంగా చపాతీ టైప్లో రుద్దుకొని పెనం పెట్టి హీట్ చేసేసుకొని ఈ విధంగా చపాతీ టైప్లో వేసేసి పైన ఒక హాఫ్ టేబుల్ స్పూను నెయ్యి వేసేసి మళ్ళీ ఈ విధంగా తిప్పి బాగా రోస్ట్ టైప్లో ఇంకా చపాతీ మీకు అందరికీ తెలుసు ప్రత్యేకంగా చపాతీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పట్లో ఫేమస్ అనుకోండి ఎక్కువగా చపాతీ తింటారు లైక్ చేస్తారు నీట్గా ఈ సైడు ఆ సైడు చూసుకుంటూ ఎక్కువ మాడనీయకుండా కాస్త అటు ఇటు తిప్పుతూ ఆ విధంగా చపాతి చేసుకొని సన్న సన్న ముక్కలుగా కొద్దిపాటి ముక్కలుగా చిన్న గిన్నెలో వచ్చేసి యాలకల పౌడర్ అని ఇలాచీ పౌడర్ని మనం దానికి సెట్ చేసుకొని దానిపైన వేసేసుకొని ఇప్పుడు మనం ఏదైతే బెల్లం పాకం ఉంది కదా ముందుగా పాన్లో మనము పాకంగా తయారు చేసుకున్నాం కదా దాన్ని ఇందులో ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట చూడండి మిక్స్ చేసేది కూడా చూపిస్తున్నాను చాలా చక్కటి స్వీట్ అండి నో ప్రాబ్లం చాలా టేస్ట్ ఉంటుంది చిన్నపిల్లలు ఎక్కువగా లైక్ చేస్తారు దీనివల్ల మంచి హెల్దీ మనకు జలుబు దగ్గు ఇటువంటి సైడ్ అనేటివి ఏం రావండి చూడండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే ఒక రెసిపీ స్వీట్ రెసిపీ అండి ఇది చూడండి ఈ విధంగా వేసుకొని నీట్గా ఈ విధంగా లాస్ట్ వరకు వేసుకొని ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఓపికగా మిక్స్ చేసుకోవాలండి అవి కలిపేటప్పుడే మనకు నోరు ఊరడం జరుగుతుంది ఆ విధంగా కలిపిన తర్వాత నెయ్యి అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా నీట్గా కలిపేసుకొని ఇలా తీసుకొని అలా తింటే అంటే ఉంటుందండి అది వేరే లెవెల్ ఓకే అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నూర్ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్